హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనలోగిలి అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ ఇప్పుడు మనం బాదం మిల్క్ ఎలా చేయాలో చూద్దాం అండ్ బాదం మిల్క్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది లైక్ కిడ్స్ అయితే చాలా ఇష్టంగా తాగుతారు దాన్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చూసారా బాదం నేను ఒక ట్వంటీ ఫైవ్ బాదం తీసుకున్నాను హాఫ్ లీటర్ పాలు సరిపోతాయి అన్నమాట వీటిని ఒక త్రీ అవర్స్ బాగా నానిపెట్టి ఇలా తొక్క తీసుకున్నాను అండ్ మీరు అనుకోకుండా నానబెడితే ఒక హాఫ్ అన్ అవర్ హాట్ వాటర్లో వేసిన ఫాస్ట్గా నానిపోతాయి ఇలా నానబెట్టిన బాదంని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని అండ్ కాచి చల్లగా చేసిన మిల్క్ని ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేయండి సో మనం పేస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది సో ఇలా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుంటే పేస్ట్ రెడీ అయిపోతుంది ఈ పేస్ట్ని అలా పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి మనం మిల్క్ నేనైతే హాఫ్ లీటర్ వరకు యాడ్ చేశాను సో ఇలా చేసి దాన్ని స్టిర్ చేస్తూ ఉండాలి అంటే కలుపుతూ ఉండాలి పాలని లేదంటే అవి మీగడ తొలకలు వచ్చేస్తాయి కదా మీగడ కట్టేస్తుంది అలా రాకుండా ఉండాలంటే మనం అలా కలుపుకుంటూ ఇప్పుడు మనం చేసుకు ఒక పొంగు వచ్చేసి వేడైపోగానే మనం ప్రిపేర్ చేసుకున్న బాదం పేస్ట్ వేసేసి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఇలా కలుపుతూ ఉంటే అది అడుగున అంటుకుపోకుండా బాదం పేస్ట్ అనేది ఉంటుంది సో ఇలా కంటిన్యూస్గా స్టిచ్ చేసుకుంటూ మంచిగా కన్సిస్టెన్సీ రావాలి థిక్గా అయిపో పాలు ఎందుకంటే బాదం మిల్క్ ఎప్పుడు తిక్కుగా ఉండకూడదు అండ్ ఇలా చేసుకున్నాక నేను మా ఇంట్లో ఉండే కుంకుమ పువ్వును యాడ్ చేసుకున్నాను ఎందుకంటే ఫుడ్ కలర్ అంత ఇంట్రెస్ట్ లేదు ఫుడ్ కలర్ వేస్తే మంచి కలర్ వస్తుంది బట్ ఈ కుంకుమ పువ్వు చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది అండ్ కలర్ కూడా ఇస్తుంది మీకు ఇంకా ఎక్కువ కలర్ కావాలంటే ఇంకొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇలా చేసి అలా కంటిన్యూస్గా స్టీర్ చేస్తూ ఉంటే అడుగు అండ్ నేను ఫ్లేవర్ కోసం అది ఇలాచీ పౌడర్ కొంచెం యాడ్ చేసుకున్నాను అది యాడ్ చేసిన తర్వాత కూడా అలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి అండ్ స్వీట్నెస్ కోసం అని చెప్పి షుగర్ వేశాను అండ్ మీరు తినేదాన్ని బట్టి హాఫ్ లీటర్ పాలకి ఎంత కావాలంటే అంత షుగర్ యాడ్ చేసుకోవచ్చు అండ్ ఆ షుగర్ కరిగిపోయే వరకు మంచిగా కలిపేసుకొని మనం హాట్ హాట్గా కావాలంటే అలానే తాగేయచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టి చల్ల చల్లగా సర్వ్ చేసుకోవచ్చు అండ్ సర్వ్ చేసేటప్పుడు మీరు డ్రై ఫ్రూట్స్ని సన్న సన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది సో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంట్లో అండ్ మీరు ట్రై చేస్తే మీకు ఎలా అనిపించిందో మీరు నా కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా మీకు నచ్చిన వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి